రాష్ట్ర రాజకీయాల్లో సింగరేణి బొగ్గుగనుల అంశం మంటలు రేపుతోంది. సింగరేణి ప్రాంతం పరిధిలోని ఓ బొగ్గుగని వేలానికే కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో దుమారం చెలరేగింది. కేంద్రం, రాష్ట్రంలోని అధికార విపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో సింగరేణి కేంద్రంగా రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం, మరోవైపు దేశంలోని 60 బొగ్గు గనుల వేలం ప్రక్రియను శుక్రవారం తెలంగాణ గడ్డ నుంచే ప్రారంభించటం, ఇందులో సింగరేణి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ చట్టం తీసుకురావడంతో ఏ సంస్థ అయినా వేలం ద్వారానే కొత్త బొగ్గు గనులను దక్కించుకోవాలని నిర్ణయించింది. దీంతో బొగ్గు బ్లాక్ వేలంలో పాల్గొనేందుకు సింగరేణి సంస్థకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో వేలంలో పాల్గొనబోమని కేంద్ర ప్రభుత్వం ఇక్కడి బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని ప్రస్తుత సర్కార్ కూడా పట్టుబడుతోంది. తాజాగా వేలానికి రెడీ అయిన శ్రావణపల్లి బొగ్గు గనులు 11.99 కోట్ల టన్నుల బొగ్గు గనుల నిల్వలున్నట్లు భూగర్భ సర్వేలో తేలింది. దీంతో ఈ గనిని కోల్పోతే భారీగా నష్టపోతామని సింగరేణి ఆందోళన చెందుతోంది. ప్రైవేట్ కంపెనీలతో పోటీపడి శ్రావణపల్లిని దక్కించుకోవటం అంత ఈజీ కాదని భావిస్తోంది సింగరేణి. గతంలో ఎప్పుడూ వేలంలో పాల్గొనకపోవటంతో బిడ్డింగ్లో వెనకబడిపోతే మొదటికే మోసం వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేంద్ర గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో ఉన్న బొగ్గు గనులను వేలంతో సంబంధం లేకుండా డైరెక్టుగా తమకు కేటాయించాలని సింగరేణి డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్ సైతం కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్నా కేంద్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో సామరస్యంగా అయినా తెలంగాణ బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వాలని కోరుతోంది. ఇప్పటికే సింగరేణి వేలానికి దూరంగా ఉండడంతో సత్తుపల్లి 3, కోయగూడెం బొగ్గు గనులను ప్రైవేట్ బొగ్గు కంపెనీలు దక్కించుకోవడంతో శ్రావణపల్లి కూడా చేజారితే ఇక కష్టమే అన్న భావనలో ఉంది సింగరేణి. హైదరాబాద్ వేదికగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ వేలం పాటను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సింగరేణి సీఎండి కూడా హాజరయ్యారు. మరోవైపు ఈ విడతలో దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాక్లను కేంద్రం వేలానికి ఉంచింది. వీటిని దక్కించుకునేందుకు బిడ్డర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క సింగరేణి గనులకు సంబంధించి పలు అంశాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని భట్టి కోరారు. గనులు కేటాయించకపోతే భవిష్యత్తులో సింగరేణి మూతపడే పరిస్థితి తలెత్తుతుందని వ్యాఖ్యానించారు. సింగరేణికి వేలంలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. సింగరేణికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనుల కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోవటం జరుగుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి. ఆ తర్వాత రానున్న 5 సంవత్సరాలు అంటే 2032 నాటికి మరో 5 భూగర్భ గనులు, 6 ఓపెన్ కాస్ట్ గనులు మూతపడబోతున్నాయి. 2037-38 నాటికి మరో 5 గనులు మూతపడబోతున్నాయి. ఈ విధంగా చూస్తే ప్రస్తుతం 39 గనులు, 40,000 మంది కార్మికులు ఉన్న సింగరేణి, 42,000 మంది కార్మికులు ఉన్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు, 8,000 మంది కార్మికుల స్థాయికి పడిపోయే సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, తెలంగాణ ప్రాంత నాయకులుగా ఇటువంటి పరిణామాన్ని మనం ఊహించలేము.
సింగరేణి సంస్థ కొంగు బంగారం వంటిదన్న పట్టి 130 ఏళ్ల అనుభవమున్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాకులు కేటాయించాల్సిన అవసరముందన్నారు. బేలం పెట్టిన శ్రావణపల్లి గనిని సింగరేణికి ఇచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి వేలంలో రిజర్వేషన్లను కల్పించే విధంగా చొరవ చూపాలని భట్టి కోరారు. ఈ విషయంపై ప్రధానమంత్రితో మాట్లాడతామని, ఇందుకు కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. అఖిల పక్షంగా వచ్చి సింగరేణి సమస్యలను ప్రధానమంత్రి మోదీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మీరు తెలంగాణ స్థితిగతులు తెలిసిన నాయకులు, మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి సింగరేణి సంస్థకి గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నాము. ఈ విషయంలో మీరు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడాలని, వారిని ఒప్పించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వేలం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి ఉద్యోగులు కార్మికులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. సింగరేణిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేవనెత్తిన పలు అంశాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఇటు రాష్ట్రము కేంద్రం అనుకోకుండా ఈరోజు కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈరోజు సింగరేణికి ఇస్తాం మేము. అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలు కానీ సింగరేణి కార్మికులు కానీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా నేను తెలంగాణకు సంబంధించిన ప్రతినిధి వహిస్తున్నా కాబట్టి సింగరేణి అన్ని రకాలుగా ఉంటాం. ఏదైతే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో ఆ విషయాలన్నింటిపైన కూడా పరిశీలిస్తాము. ఇక గనుల వేలంపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో స్పందిస్తోంది. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తోంది. గనులను వేలం వేసి సింగరేణి మూత పడేయాలన్న కుట్ర జరుగుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ వేలంలో ప్రైవేట్ కంపెనీలు కూడా పాల్గొనవద్దని కోరారు. కొత్తగా వచ్చిన కేంద్ర మంత్రి రాష్ట్రానికి ప్రాజెక్టులు తేవాల్సింది పోయి ఉన్న ప్రాజెక్టులను అమ్మటం సమంజసం కాదని తెలిపారు. రేవంత్ రెడ్డిని, భట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ తేవాలి, కొత్త ప్రాజెక్ట్ తేవాలి. కానీ మా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు, ఉన్న వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 16 MPల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 16 MPలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ నాగుతుంది వైజాగ్లో, ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో, కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది. ఇవాళ నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్మమంటే ఈయన గారేమో వంత పాడుతూ నేను వేలం పాటలో పాల్గొంటానని చెప్తా ఉన్నాడు. తాజాగా జరుగుతున్న 10 వేలంలో మొత్తం 60 బొగ్గు బ్లాకులున్నాయి. అత్యధికంగా ఒడిశాకు చెందిన 16 బ్లాకులు, ఛత్తీస్గఢ్కు చెందిన 15, జార్ఖండ్ 6, బీహార్ పశ్చిమ బెంగాల్లకు చెందిన చెరో 3 బ్లాకులను వేలం వేస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి చూస్తే ఒక శ్రావణపల్లి మాత్రమే జాబితాలో ఉంది. ఈ బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు గతంలో సింగరేణి నిర్వహించిన అన్వేషణలు తేలింది. ఈ బ్లాక్ను దక్కించుకోవటానికి సింగరేణి కూడా తొలిసారి వేలంలో పాల్గొంది. ఈ బ్లాక్ను సింగరేణికే ఇవ్వాలని పట్టి కోరిన నేపథ్యంలో ఈ బ్లాక్ ఎవరికి దక్కబోతుందనేది ఉత్కంఠగా మారింది. ఈ బ్లాక్ ఎలాగైనా దక్కించుకోవాలని సింగరేణి యాజమాన్యం గట్టిగా భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని చేజారనియొద్దని, దక్కకపోతే ఉత్పత్తికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. చూడాలి, వేలంలో సింగరేణికి అనుకూలంగా నిర్ణయం ఉంటుందా, లేక ప్రైవేట్తో పోటీ పడి దక్కించుకుంటుందా, చేతులెత్తేస్తుందా,